ఇక పీరియడ్ సమయంలో అనేక మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ఒకటి కడుపులో తిమ్మిరి. ఈ తిమ్మిరికి కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు. అవసరమైన ఫ్యాటీ యాసిడ్ను తీసుకోవటం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలను మీ ఆహారంలో చేర్చుకోండి. వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. మాల్తీ అండి, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ నేను జంక్ ఆర్ట్ చేస్తాను, సహజంగా రోప్ ఆర్ట్ చేస్తున్నాను. షార్ట్ టర్మ్ కోర్సెస్ చేశాను జేఎన్టీయూలో. సో డూయింగ్ పెయింటింగ్స్ అంటే అందులో ఆయిల్, అక్రిలిక్ పేస్టల్స్, సాఫ్ట్ పేస్టల్స్, అందులో ఆయిల్ పేస్టల్స్ అండ్ ఇన్నోవేటివ్గా చేయాలని అందులో రోప్ని కూడా యాడ్ చేసి రోప్ అది సాఫ్ట్ పేస్టల్లో రోప్ యాడ్ చేసి ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా పెయింటింగ్స్ చేస్తున్నాను. జస్ట్ కిల్ మై స్పేర్ టైమ్ ఐ స్టార్టెడ్ పెయింటింగ్ అన్నమాట. ఇంట్లో కూర్చుండి పెయింటింగ్ చేస్తుంటే చాలా బాగుంది, వై డోంట్ యూ గివ్ ట్రై ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎగ్జిబిషన్స్ అవన్నీలో అని అంటే అలా నేను మొదలెట్టాను. నాది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఆల్సో ఏ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ టోర్నమెంట్స్ అండ్ ఆల్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా ఆడాను స్పెయిన్లో ఇన్ 2009. అదే కాకుండా క్రియేటివిటీలో కూడా ఉంది కాబట్టి ఐ ట్రై హ్యాండ్స్ ఆన్ ఎవ్రీథింగ్, యూనో. నేను చూసానంటే దీంతో ఏం తయారు చేస్తే బాగుంటుంది అని ఆలోచించి దాన్ని ట్రై చేస్తూ ఉంటాను. సంథింగ్ కమ్స్ అవుట్ వెరీ నైస్లీ, ఇంకా చేయాలి అని ప్రోత్సాహం నాకు నాకే వస్తుంది. నేను చేస్తూ ఉంటాను సంథింగ్ వెరీ క్రియేటివ్ అని అన్నట్టు. ఈ సమయంలో చాలా టెన్షన్స్ లైఫ్లో మన టెన్షన్స్ పోవాలి అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు కౌన్సిలింగ్ అండ్ ఆల్ యూ కెన్ డూ అట్ హోమ్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్. ఇంటికే కాకుండా మనకి మన పర్సనాలిటీని కూడా డెవలప్ అవుతుంది దాని మూలాన. నేను చేసే క్రాఫ్ట్ ఏంటంటే మైన్ ఈజ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడా చూడలేదు ఈ సిసెల్ రోప్ ఆర్ట్ అని. ఈ రోప్ ఆర్ట్ నేను మామూలుగా ఏదో చిన్న చిన్నగా చూశాను, కానీ ఇంత పెద్ద దాంట్లో నేను ఎక్కడా చూడలేదు, ఏ ఎగ్జిబిషన్లో డిస్ప్లే అయింది చూడలేదు. నేను దాంతో ఒటమన్స్ చేశాను, స్వింగ్స్ చేశాను. మనం డిస్ప్లే చేసుకోవచ్చు జస్ట్ చిల్ అని, రిలాక్స్ అని, స్మైల్ అని అండ్ ఫ్లోరల్ రీద్ అని అండ్ చాలా క్రియేటివ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. అది దట్ విల్ బి షోన్ టు యూ. లైక్ అవి అన్నీ కూర్చుండి మనం మామూలుగా గ్లాస్, ఆ గ్లాస్ని యూ కెన్ టర్న్ దాట్ ఇన్ టు లైక్ పెన్సిల్ స్టాండ్ అని, పెన్ స్టాండ్ అని, బ్రష్ స్టాండ్ అని, బోల్స్ని కూడా బోల్స్ కింద తయారు చేయొచ్చు, ఫ్లవర్ వేజెస్ కింద తయారు చేయొచ్చు. సో దిస్ ఈజ్ వెరీ క్రియేటివ్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. ఇప్పుడైతే నేను పెయింటింగ్స్లో కూడా ఆ రోప్ని వాడుతున్నాను. సో దాట్ ఈస్ వెరీ న్యూ అండ్ వెరీ క్రియేటివ్. హౌస్ వైఫ్గా ఉండిపోకుండా మన క్రియేటివిటీ మనం ఏం చేయాలి అని అనుకున్నది మనం సాధించవచ్చండి. లైక్ ఉమెన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఫోర్ వాల్స్, షీ కెన్ డూ ఎనీథింగ్, యూనో. ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని, ఆ ఇంట్రెస్ట్ని ఇది కాకుండా చూసుకోవాలి. మనం చేస్తూ ట్రై చేస్తూ ఉండాలి. దాని వల్ల ఇప్పుడు నాకు బిజినెస్, నేను ఇంట్లో కూర్చున్నాను, నాకు బిజినెస్ వచ్చింది ఇంట్లోనే. లైక్ దే ఆర్ కాలింగ్ మీ, దే ఆర్ అప్రోచింగ్ మీ, మీరు మీ ప్రోడక్ట్స్ని అమ్మండి, మీరు మీ ఆర్ట్ వర్క్స్ని అమ్మండి, మేము మా వెబ్సైట్స్లో పెడతాము అది ఇది అని. సో లైక్ నథింగ్ గోస్, యు నో, ఇన్ వెయిన్. మనం చేస్తూ ఉండాలి. నేను హౌస్ వైఫ్స్కి అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే,
దే డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్ ఆర్ యువర్ ఎనర్జీ ఓన్లీ మన ఫ్యామిలీని చూసుకుంటూనే ఉండడము అని అంటే అది చేస్తూ మన స్పేర్ టైంలో మన టాలెంట్ని మన క్రియేటివిటీని బయటికి తీయాలి అని అంటే డూ సంథింగ్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్. దాని మూలాన మీకు బిజినెస్ కూడా వస్తుంది తప్పకుండా. క్రియేటివ్ అంటే ఓన్లీ ఆర్టే కాదు, క్రాఫ్ట్ కూడా ఉంటుంది అందులో. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కూడా చాలా చేయవచ్చు. మామూలుగా చిన్న చాక్ పీస్ నుంచి, స్టోన్ నుంచి, ఎనీ పెబిల్, ఎనీథింగ్ యూనో, యూ క్యాన్ టర్న్ దాట్ పీస్ ఇన్ టు ఆర్ట్. సక్సెస్ సీక్రెట్. ఇక ఋతుస్రావం సమయంలో రక్తం కోల్పోవటం ఒక సాధారణ విషయం. మహిళలు తగిన ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తహీనతతో కూడా పోరాడవచ్చు. బలహీనతను తగ్గించడానికి కూడా ఐరన్ సహాయపడుతుంది. నెలసరి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో ఇదండి ఇవాళ నవ్య కార్యక్రమం. మరో చక్కని ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.